हेलो, हाय, गुड इवनिंग. 6:30 అయ్యింది టైం. సండే ఈరోజు, రేపు మండే. ఈరోజు ఈ వీడియోనే పెట్టేస్తాను. సో ఈరోజు ఏంటంటే, నేను ఏ వీడియో పెట్టలేదండి. చిన్న రీల్ ఏదో ఎప్పుడో షూట్ చేసింది, ఇన్స్టాలో షూట్ చేసిన రీల్ ఉంటే అది నేను ఈరోజు యూట్యూబ్లో పెట్టాను. దాన్ ఇంతకుముందే నా స్నానం అయిపోయింది. 3 డేస్, ఫ్రైడే సాటర్డే సండే, 3 డేస్ నుంచి నేను ఏమి షూట్ చేయలేదు. నాకు హెల్త్ బాగాలేదండి. సో ఈరోజు కొంచెం బెటర్ అనిపించి కెమెరా ముందుకు వచ్చాను. ఎప్పుడెప్పుడో టైం దొరికినప్పుడు షూట్ చేసిన వీడియోస్ మీరు చూస్తూ ఉంటారు. రెగ్యులర్ షూట్ నేను చేయను. 24 గంటలు ఫోన్ నేను చేతిలో పట్టుకోను, ఎందుకంటే రేడియేషన్ ఎఫెక్ట్ బేబీ పైన ఉంటుంది. సో వీలైనప్పుడే షూట్ చేసుకుంటాను. యూట్యూబ్ అనేది, దాని నుంచి నేను ఎర్న్ చేస్తున్నాను. యూట్యూబ్లో మనం రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోతే, కొన్ని రోజులు మనకు కనిపించకపోతే ఛానల్ ఎక్కడో అడుగుకి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి అట్లీస్ట్ 2 డేస్ ఒకసారి వీడియో పెట్టడం కంపల్సరీ అన్నమాట. సో నేను అట్లా అనుకుంటాను, అందుకని చెప్పేసి ఎప్పుడో ఒకసారి షూట్ చేసి పెడతా ఉంటాను అన్నమాట. సో అందరికీ తెలియదు ఏం కాదు, సెలబ్రిటీస్ వాళ్ళు వీళ్ళందరూ యూట్యూబ్ చేయడం వల్ల ఇప్పటికే మాకు ఎర్నింగ్ పడిపోయింది, వ్యూస్ పడిపోయినాయి. చాలామంది రెగ్యులర్గా చూసే వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి నా ఛానల్ ఉందని కూడా, నాదే కాదు మాలాగా సోలో యూట్యూబర్స్ ఎవరిదిగా ఛానల్ ఉందని కూడా చాలామంది తెలీదు. సో అందరు యూట్యూబర్కి ఇది ఒకటే బాధ ఉండింది. సో కానీ ఏం చేస్తాం, చాలామంది షేర్ చేస్తారు, కొంతమంది షేర్ చేయట్లేదు. కానీ అందరు యూట్యూబర్ ఫేస్ చేసే సిచ్యువేషన్ ఇది. సో నేను ఏంటంటే, నేను ఉన్నాను తెలియాలి కాబట్టి ఒక డే బై డే అయినా కానీ వ్లాగ్ నాకు వీలైనప్పుడు షూట్ చేసి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. కానీ రెగ్యులర్గా నేను షూట్ చేయను, నాకు నా బేబీ కూడా ఇంపార్టెంటే. సో ఈరోజు వీడియో ఎందుకు స్టార్ట్ చేశానంటే, నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేయడానికి. అప్ టు 3 డేస్ నుంచి నేను మొత్తం బెడ్ రెస్ట్లో ఉన్నాను, ఛాత కావట్లేదు. నాకు కాలు చేతులు విపరీతంగా పెయిన్ వస్తుంది అనమాట, ఆ స్టంట్గా పెయిన్ ఎక్కువ వస్తుంది. సో ఏదో రోగిష్ లాగా ఎవ్రీ టైం మీకు చెప్పడం నాకు నచ్చదు. సో వీడియోస్ నేను షూట్ చేయలేదు, ఈరోజు షూట్ చేస్తా ఉన్నాను. అది నా హ్యాపీనెస్ మీతో షేర్ చేయడానికి. ఫస్ట్ మీ కొన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను. రీసెంట్గా నేను మొన్న పెట్టిన వీడియోలో, నేను ఫ్రైడే పెట్టిన వీడియోలో, సాటర్డే పెట్టిన వీడియోలో ఒక కామెంట్ వచ్చింది, మీకు అబార్షన్ అయిపోయిందా, మీరు ప్రెగ్నెంట్ అయినా అని చెప్పి. ఒకవేళ అబార్షన్ అయిపోయినా నేను చెప్తాను కదండి, ఒక ప్రెగ్నెంట్ లేడీని పట్టుకొని అలాంటి కమెంట్స్ చేయొద్దు. చిన్న మాట కాదు, ఒక అబార్షన్ అంటే ఒక ప్రాణం చచ్చిపోయినంత చాలా బాధ అనిపించింది. కాలేదు, నాకు ఇట్లాంటి నెగిటివ్ కమెంట్స్, ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ నా వరకు రావద్దని చెప్పేసి ఎప్పుడెప్పుడే కొన్ని కమెంట్ నేను డిలీట్ చేస్తున్నాను. నాకు 4th మంత్ అండి, నేను నా బేబీ ఇద్దరం హెల్తీగా ఉన్నాం. డిసెంబర్లో నా డెలివరీ కూడా ఉంటుంది, హెల్తీగా బుజ్జి పాప కూడా మాకు వస్తుంది. సో ఇది ఒకటి చెప్పాలనుకున్నాను. చాలా సాడ్గా అనిపించింది, లైక్ ఇప్పుడు నేను స్ట్రెస్ తీసుకోవద్దు. నా దగ్గర ఫోన్ ఎక్కువ నా చేతిలో పెట్టుకున్నాను. ఇన్స్టాలో ఇంతకుముందు నేను యాక్టివ్ ఉండేదాన్ని. 3 మంత్స్ నుంచి రీసెంట్గా 2 టైమ్స్ ఏమో నేను పోస్టులు పెట్టినట్టున్నా, ఫుల్లీ రెస్ట్ పైన. ఈ ఫోన్ ఎక్కువ వాడితే కూడా బేబీ పైన ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి నేను వాడడం కూడా, రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో వాడడం చాలా వరకు తగ్గించేసాను. అప్పుడప్పుడు రోజుకి 2 వీడియోస్ పెట్టేదాన్ని మానిపించేసాను. నేను యూట్యూబ్లో ఉండాలి, నా ఛానల్ ఉందని జనాలకి గుర్తు ఉండాలి. సో అప్పుడు నా డెలివరీ వరకు ఇలాగే ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కూడా నేను చేయలేకపోతున్నాను, ఎందుకంటే నా సిచ్యువేషన్ అట్లా ఉంది. ఎక్కువ స్ట్రెస్ నా మైండ్కి నేను ఇవ్వట్లేదు అనమాట. సో ఇది టిల్ నౌ, నేను ప్రెగ్నెంట్ని, హెల్తీగా ఉన్నా, నా బేబీ హెల్తీగా ఉంది. నేను నెగిటివ్గా తీసుకోవట్లేదు ఏమి, ఆ కమెంట్ నేను అట్లనే ఉంచిన, చాలా బాధ అనిపించింది. సో నెక్స్ట్ థింగ్, రీసెంట్గా ఒకరు కబర్ పెట్టారు, యూట్యూబర్లు అందరూ ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యిందని నవ్వు వచ్చింది. యూట్యూబర్లు అందరూ అనుకొని ప్రెగ్నెంట్ అవ్వరండి. సో ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరు ప్రెగ్నెంట్ కాలేదు చూడండి కదా. బేబీస్ పిల్లలు అసలు లేనోళ్ళు, రీసెంట్లీ మ్యారేజ్ అయిన వాళ్ళు, ఇందరికి పిల్లలు లేనోళ్ళు, నా దగ్గర సింగిల్ బేబీ ఉన్నవాళ్ళు అయి ఉండొచ్చు. సో నాకు తెలిసిన 4 5 యూట్యూబర్స్ ప్రెగ్నెన్సీతో ఉన్నారు. కానీ అందరూ ఒకేసారి ప్రెగ్నెంట్ అవుతున్నారు, ఇది క్వశ్చనే కాదు, ఇది ట్రెండింగ్ కాదు, అందరూ కావాలని ప్రెగ్నెంట్ అవ్వడానికి, సిల్లీ క్వశ్చన్. సో ఇది దెన్. సో రెండింటికి చెప్పాలనిపించింది. పీసీఓడి వీడియో చూసి చాలామంది నేను డాక్టర్ అనుకొని నాకు పర్సనల్గా మెయిల్ చేసి మీ నెంబర్ ఇవ్వండి అక్క అంటున్నారు. నా నెంబర్ నేను ఎవరికి ఇవ్వలేను, ఈవెన్ మా రిలేటివ్స్లో కూడా అందరి దగ్గర నా నెంబర్ ఉంటుందండి. నేను అందరితో మాట్లాడలేను, కొంచెం షై పర్సన్ని, ఎక్కువ తెలిసిన వాళ్ళతో మాట్లాడగలుగుతాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇన్స్టాలో అడగండి. కానీ నేను డాక్టర్ని కాదండి, నేను
పిసిఓడికి ట్రీట్మెంట్ తీసుకోలేదు. సో నాకు తెలియదు, తెలిసినవి మీతో షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, అన్నీ క్లియర్ చేస్తారు. సో ఇది నేను నెగిటివ్గా చెప్పట్లేదు, నా నెంబర్ నేను ఇవ్వనండి, ఏమై అనుకున్నా పర్లేదు, నేను నా నెంబర్ ఇవ్వలేను. సో ఇదొకటి. సో ఇవి చెప్పాలి అనుకున్నాను. తర్వాత రీసెంట్గా ఇంకో కామెంట్ వచ్చింది, చాలామంది మీ అత్తయ్య చాలా మంచి వాళ్ళని, చాలా మంచి వాళ్ళని కామెంట్ చేస్తున్నారు. నిజంగానే మా అత్తయ్య చాలా మంచిదండి. ఇప్పుడు నాకు మా అమ్మ ఉంటే, నన్ను కన్న నా తల్లి ఉంటే, నాకు చేసిన పనులన్నీ మా అత్తయ్య చేస్తుంది. వంట, అత్తయ్యని చూడడం, చికెన్ చూసుకోవడం బాగా అనిపిస్తుంది. మా అత్తయ్య కూతురు ఉంది కాబట్టి మా అత్తయ్య చాలా బాగా అర్థం చేసుకుందండి. సో లవ్ మ్యారేజ్ చేసుకొని ఇట్లాంటి అత్తయ్య దొరకడం నిజంగానే అదృష్టమేనండి. సో నేను కూడా మా అత్తయ్య తోటి అలాగే ఉండడానికి ట్రై చేస్తాను. ఎవరో ఒకరు మనం మన కిచెన్ ప్రోడక్ట్స్ గురించి వీడియో పెట్టినప్పుడు మీ అత్తయ్యని పని మంచిని చేసేసావు కదా అని పెట్టారు. మీ అమ్మ వచ్చి మీ ఇంటికి మీ ఇంట్లో పని చేస్తుంది, పని మంచి చేసినట్టేనా అండి? ఈ ఇల్లు మా అత్తయ్యదే, మా అత్తయ్యకి ఉన్నది ఒకే ఒక కొడుకు అండి. సో ఫ్యూచర్లో అత్తయ్య నాతోటే ఉంటుంది, నాకు తల్లి లేదు. ఇప్పటికీ తాను నేను మా అమ్మలానే చూసుకుంటాను. సో ఒక అమ్మ ఒకటి ఒక కూతురు చేసినట్టు అనుకుంటుంది. చివరికి వచ్చేది మా అత్తయ్య వాళ్ళ మనవడే కదండి. సో హ్యాపీనెస్ ఉంటుంది. నాకు మమ్మీ ఉంటే మా అత్తయ్య వచ్చి చేయకపోయేదేమో, నా కొడలికి మమ్మీ లేదు కాబట్టి మా అత్తయ్య వస్తుంది. ఇలాంటివి ఉంటే ఎమోషనల్ అయిపోతాను నేను, బాధ అనిపిస్తుంది. ఇలాంటి కంప్లైంట్ చేయదు ఓకేనా? ఒక మమ్మీలాగా అనుకొని మా అత్తయ్య నాకు చేస్తుంది అనమాట. సో ఇదొకటి. నిజంగా నేను లక్కీనే, నేను మా అత్తయ్యను మా అత్తయ్య ఇట్లాంటి కోడలు దొరికినందుకు లక్కీ అని మా గాలిపల్లి మొత్తం అనుకునేలాగానే ఉంటాను. మా అత్తయ్యకి నేను ఏ తక్కువ చేయనండి, మీరు అబ్జర్వ్ చేయండి ఆ వీడియోస్లో. మా అత్తయ్యను నేను మా మమ్మీ కంటే ఎక్కువనే చూసుకుంటాను. సో దెన్ ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ టైం, మీరు చూస్తున్నారు. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మొత్తం డిఫరెంట్గా ఉండేది, జస్ట్ మ్యారేజ్ అయ్యింది, ప్రెగ్నెంట్ అయ్యాను 9 నెలలు. ఇప్పుడు మాట్లాడుతున్న ఎవరు నా రిలేటివ్స్, నాతో మాట్లాడకపోయేవాళ్ళు. అత్తయ్య రమ్మే కూడా ఎక్కడో లవ్ మ్యారేజ్ అయినా ఉంటుంది కదా. సో వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడకపోయేది, లిమిటెడ్. మా మమ్మీ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, మా పూర్ణ పూజ అక్క వాళ్ళు కూడా పట్టించుకోకపోయేది నన్ను. శేఖర్, నేనే ఒకరికొకరమే. సో అప్పటికంటే ఇప్పుడు నా సిచ్యువేషన్ చాలా బాగుంది. లైఫ్లో మనం బాగుంటే మనతో పాటు మన నేచర్ని బట్టి అందరు మనతో బాగుంటారు. సో తేజు పుట్టేలో నేను ఇటు ఎప్పుడు రాలేదు. తేజు పుట్టినాక మీరు అబ్జర్వ్ చేయండి, టిల్ మా మామయ్య చనిపోయే వరకు ఆల్టర్నేటివ్ మంత్స్, నెలల కొద్ది వచ్చి నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. నా ఓల్డ్ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో అప్పుడు మా అత్తయ్యకి కానివ్వండి, మన అమ్మ వాళ్ళకి కానివ్వండి, మా ఫ్యామిలీ మొత్తానికి కానివ్వండి, తేజు పుట్టే వరకు అత్తయ్య నాతో క్లోజ్ లేదు. మా అన్నయ్య వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకుంటే 2 కుటుంబాలు ఒప్పుకోవాలి, నాకు 3 కుటుంబాలు ఒప్పుకోవాలి. మా అన్నయ్య వాళ్ళు, నాకు 2 మమ్మీలు, మా మమ్మీ వాళ్ళు, మా పూన మమ్మీ వాళ్ళు ఒప్పుకున్నారు. మా పూన మమ్మీ, నా ఓన్ సిస్టర్ వాళ్ళు ఒప్పుకున్నారు. మా ఇల్లు అందుకుంటే వాళ్ళు ఒప్పుకోలేదు. సో వాళ్ళ సపోర్ట్ నాకు 1 ఇయర్ బ్యాక్ నుంచి ఉంది. లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో ఫస్ట్ టైం నా పెళ్ళి అయ్యాక నేను మా ఇంటికి వెళ్ళాను, మా అన్నయ్యని నేను కలిశాను. సో ఈ 3 ఫ్యామిలీస్ కరెక్ట్గా ఒప్పుకుంటే చాలా హ్యాపీగా ఉండేదాన్ని, నా ఫస్ట్ డెలివరీ బాగుండేది. సో మమ్మీ వాళ్ళకు కూడా లవ్ మ్యారేజ్, మా పూన మమ్మీ వాళ్ళకు కూడా ఇష్టం లేకపోయేది, మా అత్తయ్య వాళ్ళకు కూడా ఎక్కువ ఇష్టం లేకపోయింది. కానీ ఒకరినొకరు ఇష్టపడ్డామని అటు ఇటు ఒప్పుకొని పెళ్లి చేయడం జరిగింది. మా అన్నయ్య వాళ్ళు ఇప్పుడు, వాళ్ళకి నేను ఒకదాన్ని చెల్లెను కదా, సో ఇప్పుడు అర్థం చేసుకొని నాతో బాగుంటున్నారు. 3-2 ఇయర్స్ నుంచి బాగుంటున్నారు. కానీ లాస్ట్ ఇయర్ మా ఇంటికి వెళ్ళాను నేను. సో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ దీనికి ఆపోజిట్ ఉండేదన్నమాట. ఇప్పుడు మీరు చూసేసి సెకండ్ ప్రెగ్నెన్సీ. సో సూపర్ హ్యాపీ అండి. ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇంకా హ్యాపీ. లైఫ్లో అందరం మనకి అగేనెస్ట్గా ఉన్నా, మనం చేసుకున్న వాడు మనని బాగా చూసుకుంటే అయిపోతుంది అనే థీమ్లో నేను ఉండేదాన్ని. ఇప్పటికీ నేను అదే థీమ్లో ఉంటాను. అత్తయ్య నాకు ఎన్ని చేసా, నా పర్సనల్ థింగ్స్, మా మమ్మీ ఉంటే నాకు చేసే పనులన్నీ నాకు షేర్ చేస్తూ ఉంటాడు. అత్తయ్యతో నేను ఇంట్లో పని, వాళ్ళ కొడుక్కి వాళ్ళ మనవడికి చేసిన నా పనులు నేను చేపించుకోలేను. నాకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది పర్సనల్ విషయాలు మీకు చెప్పడం అని కాదు.
కొంచెం షేర్ చేసుకోవాలనిపించింది. కానీ నా సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు నేను ఇంతే హ్యాపీగా ఉన్నాను, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నేను ఇంతే హ్యాపీగా ఉన్నాను. 9 మంత్స్ చిన్న పాపలాగా శేఖర్ నన్ను చూసుకున్నాడు. నా సెకండ్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు నేను అంతే హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు అత్తయ్య బాగా చూసుకుంటుంది, మా అన్నయ్య వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ ఉంది, మా పూనా మమ్మీ వాళ్ళు ఇప్పుడు నన్ను విడిచిపెట్టారు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రారు. నేను టికెట్ బుక్ చేస్తే వస్తారు, మళ్ళీ రిటర్న్ బుక్ చేస్తే వెళ్ళిపోతారు. సో వాళ్ళకి భాష రాదు కాబట్టి వాళ్ళ గురించి ఇట్లా చెప్తున్నాను అనుకోవద్దు, ఉంటారు మనం దగ్గర ఉన్నంతసేపే. సో వాళ్ళ మెంటాలిటీస్ అట్లా ఉంటాయి. మా అక్క నా తోడు, మా మమ్మీ కడుపులోంచి పుట్టింది, కానీ తనకు నాకంటే ఎక్కువ మనకి వాల్యూ ఇస్తుంది. సో అది వేరే. మీకు గుర్తుందా నేను పూణేకి నేనే ఎక్కువ వెళ్తూ ఉంటాను, మా వాళ్ళు చాలా రేర్ ఇటు రావడం. వాళ్ళు వచ్చిన ప్రతిసారి నేను టికెట్ బుక్ చేసుకొని వాళ్ళని రమ్మంటాను. సో దీంట్లోనే మీకు అర్థం అవ్వాలి. కానీ మా అన్నయ్య నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు కదా, సో వాళ్ళు నాతో మాట్లాడినప్పటి నుంచి వాళ్ళ సపోర్ట్ నాకు ఎక్కువ ఉంటుంది. మా వాళ్ళు, మా అత్తయ్య ఫ్యామిలీ, మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ బిలో మిడిల్ క్లాస్, పూర్ కంటే కొంచెం బెటర్ ఫ్యామిలీస్ మావి. పెద్ద పెద్ద ఎకరాల పొలాలు మాకు లేవు, లక్షల ఇల్లులు మాకు లేవు. సో లక్షలు కొనుక్కుంటే శేఖర్ నేను మా కష్టంతో ఇదొకటి కొనుక్కున్నామండి. సో దీంట్లో మాకు ఎవరు 1 రూపీ ఇవ్వలే, మాది మాకే. కానీ మేము ఎప్పుడు ఆశించలేదు కూడా. సో ఏమంటారు, సపోర్ట్ అనేది ఉండాలి అనుకుంటాం చూడండి, ఆ సపోర్ట్ ఒకటి ఉంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంట్లో తిండి ఉన్నా, తినడానికి మనం ఉన్నా, తిన్నవా అని అడిగే వాళ్ళు ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది చూడండి, అలా అన్నమాట. సో తిండి పెట్టకపోయినా పర్లేదు, కానీ తిన్నవా, బాగున్నావా, హెల్త్ ఎట్లా ఉంది ఇట్లా అడిగే వాళ్ళు ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది, గొంతు పోతుంది. సో ఇంకో థింగ్, నా సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మిస్ అయినవన్నీ చేయించుకుంటాను. లేక చేయించుకుంటానంటే పనులు చేయించుకోవడం కాదు, ఇప్పుడు కూడా నాకు నచ్చింది నేనే వండుకొని తింటాను. మా అత్తేని ఇది కావాలి అత్తయ్య అని నేను అడగాను. మా శేఖర్ నచ్చింది అత్తయ్య వండి పెడితే నన్ను అడుగుతుంది, కానీ ఎందుకో నేను చెప్పలేను. డాడీ నన్ను మళ్ళీ వస్తా కూర్చోకుండా 10 మినిట్స్. సో ఇదంతా పక్కన పెట్టేసాను, కొన్ని నాకు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది, నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. నెగిటివ్ కమెంట్ మాత్రం చేయకండి. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నాకు నెగిటివిటీ వద్దు కదా, ప్లీజ్ నాకు నెగిటివ్ కమెంట్ చేయకండి. మీరు నా మంచి కోరకపోయినా పర్లేదు, నేను పాజిటివ్ కమెంట్ చేసే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఎవరైతే పాజిటివ్ కమెంట్ చేస్తారో వాళ్ళ కోసం ఎవ్రీ టైం నిన్న ఎవ్రీ ఫీలింగ్ని షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ మాట్లాడితే నాకు నేను మా అత్తయ్యతో చెప్పలేను, మమ్మీ వాళ్ళకి చెప్పలేను ఇంత ఫీల్ అవుతూ. సో వాళ్ళ దగ్గర నేను నార్మల్గానే ఉంటాను. సో చలో స్టార్ట్ చేద్దాం. ఇంకా బొబ్బలా? సో తేజుకి వాళ్ళ నట్టి మామ బొబ్బలు పంపించాడు. సో మా అన్నయ్య ఏమి పంపించాడు చూపిస్తాను. సో ఇవన్నీ ఇదంతా మా అన్నయ్య ప్రేమ అన్నమాట. మీకు చెప్పాను కదా నేను 6th వరకు మహారాష్ట్రలో ఉన్నాను, తర్వాత ఇక్కడికి వచ్చాను, డాడీ తీసుకొచ్చారు. నా కూతురు తెలుగింటి అమ్మాయిలాగా పెరగాలి అనేది మా నాన్న ఆశ, ఇష్టం ఆయనకి. సో ఆయన తీసుకొచ్చాడు, అట్లా ఇక్కడ సెటిల్ అయిపోయాను నేను. శేఖర్ నా క్లాస్మేట్ కాదు, నా కాలేజ్ మేట్ కాదు, నా రిలేటివ్ కాదు, నాకు తెలిసిన పర్సన్ కాదు. సో అట్లా ప్రేమ అట్లా పుట్టింది, లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. చేసుకుంటే వీళ్ళలాగా ఉండాలి, లవ్ మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళలాగా ఉండాలి అని జనాలు అనుకోవాలని 4 ఇయర్స్ బ్యాక్ లైఫ్లో కమిట్మెంట్ ఇచ్చాం. ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నాం, చాలా హ్యాపీగా ఉంటుంది. మనం వేలెత్తి చూపించిన ప్రతి ఒక్కరూ వీళ్ళెంత బాగుంటున్నారు, వీళ్ళని చూసి మీరు నేర్చుకోండి అని అన్నప్పుడు ఆ సంతోషం ఉంటుంది. కోట్ల ఆస్తి ఉన్నా ఆ సంతోషం రాదు. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అందరూ దీనికి కనెక్ట్ అవుతారు. సో నా దృష్టిలో లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఒకేలా ఉంటుంది. అర్థం చేసుకునే హస్బెండ్, అర్థం చేసుకునే ఫ్యామిలీ, మమ్మీ వాళ్ళ సపోర్ట్ ఉంటే సరిపోతుంది. తల్లి కాదు నాన్న, పల్లీలు. సోదిలాగా అనిపిస్తే స్కిప్ చేసేయండి, చెప్పడం మర్చిపోయాను. మన ఛానల్ 375 సబ్స్క్రైబర్స్లో చాలామంది డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, హౌస్ వైఫ్లు,
టీచర్లు ఒకరు ఒక జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది డాక్టర్స్. నేను ప్రెగ్నెంట్ అయ్యాక నాకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి నాతో కమ్యూనికేషన్లో ఉంటారు. అప్డేట్గా మీ హెల్త్ ఎట్లా ఉందని రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. వీళ్ళందరికీ అట్లా అడగాలంటుందని తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ సపోర్ట్. నేను పర్సనల్స్ ఇంకా కొన్ని చెప్పకూడని ఉంటాయి, అవి ఎప్పుడు మీ ముందు షేర్ చేయను. నా హ్యాపీ మూమెంట్స్ అన్నీ మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో నాకు వెరైటీగా ఏమనిపించదు, షేర్ చేయకూడని షేర్ చేయట్లేదు కదా. సో ఫుల్లీ హ్యాపీగా ఉంటాను. చాలామంది మీ పర్సనల్ లైఫ్ ఎందుకు యూట్యూబ్లో షేర్ చేస్తున్నారు. పర్సనల్స్ అంటే ఇవి కాదు, చాలా ఉంటాయి తెలుసు కదా. సో అవన్నీ ఏం షేర్ చేయట్లేదు. వ్లాగింగ్ అంటే రెగ్యులర్గా లైఫ్లో ఏం చేస్తాం అదే షేర్ చేయడం. సో దాన్ని పాజిటివ్ వేలో అందరూ వ్లాగర్ చూపిస్తారు. నెగిటివ్ వే డిప్రెషను, కోపాలు, గొడవలు కూడా ఒక సైడ్ ఉంటాయి, అవి ఎవరు చెప్పి చూపించరు. వాళ్ళని చూసి విశేషంగా తీసుకొని పక్క వాళ్ళు బాగుండాలని ఎవరిని అనుకుంటారుగా. సో ఈ వ్లాగ్ వచ్చేసి కొంచెం లెంతీ అయిపోతుంది, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి. కానీ ప్లీజ్ నెగిటివ్ కామెంట్ చేయొద్దు ఈ అబోషన్ విభోషన్ల గురించి. సో చరా, నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి నాకు ఉంటుంది కదండి అమ్మ వాళ్ళ ఇంటి మీద కొట్టుకుంటుంది. ఎంత బాగా చూసుకున్న అత్తగారి ఇంటి వాళ్ళు ఎక్కడో ప్లేట్ కొట్టుకుంటూ ఉంటుంది. నాకు అట్లానే పూణేకి వెళ్ళాలి, ఇలాంటి గుండెకి వెళ్ళాలని చాలా ఎక్కువ అనిపిస్తుంది. నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి నేను వెళ్ళలేదు. శివరాత్రికి వెళ్ళాలంటే ఇప్పటివరకు వెళ్ళలేదు. సో బాగా వెళ్ళాలని ఉంటుంది, కానీ నేను జర్నీ చేయొద్దు. సో ఈవెన్ మొన్న నేను ఏడ్ చేశాను వెళ్దాం అత్తమ్మ అని, కానీ నేను జర్నీ చేయొద్దు. మా అత్తయ్య కూడా సిటీలో ఉండడం నచ్చదండి. అత్తయ్య కూడా ఇదే చేసుకోలేదు, నేను అటు తీసుకుపోయి చేస్తా బిడ్డ అనుకుంటుంది. కానీ నేను జర్నీ చేయదు, నాకు రోజుకోలా ఉంటుంది. సో ఇక్కడైతే ఇమీడియట్గా డాక్టర్ ఏదైనా మందు రాసిచ్చినా ఏదైనా సీవియర్గా ఉన్నా హాస్పిటల్కి వెళ్ళచ్చు. సో అక్కడ మాకు ఎటెళ్ళినా కరీంనగర్కి వెళ్ళాలి, అందుకని చెప్పేసి నా కోసం అత్తయ్య కూడా ఇక్కడ ఉంటుంది. సో చలో స్టార్ట్ చేద్దాం. పుట్టింటి నుంచి నాకు నాలుగో నెల సారే వచ్చింది. సారే వచ్చిందంటే నేను శ్రీమంతం చేసుకుంటానేమో తర్వాత అంత బాగుంటే, అప్పుడు కూడా నా పుట్టింటి వాళ్ళు వస్తారన్నమాట. సూపర్ హ్యాపీ కదా. సో ఫస్ట్ థింగ్, నాకు ఏది పంపిస్తాం, మా అన్నయ్య పంపిస్తుంది. మా అన్నయ్యకి మ్యారేజ్ కాలే, మా అన్నయ్య ఇంతవరకు ఏ ప్రెగ్నెంట్ లేడీస్ని దగ్గరుండి చూడలేదు. సో పంపడానికి తోచింది. సో ఎందుకో తెలియదు ఎమోషనల్ అయిపోతున్నా. ఓకే లైట్ తీసుకోండి. నేను ఏడ్చింది మా అన్నయ్య వస్తే ఇంకా తీడితో ఫోన్ చేసి. సో ఫస్ట్ థింగ్, ప్రెగ్నెన్సీ వాళ్ళు మనకి రా స్ట్రాబెర్రీ అంటే స్ట్రాబెర్రీ తినొచ్చు, చాలా మంచిది. రా స్ట్రాబెర్రీ మనకి ఏమంటే నీళ్ళు అవుతాను కొంచెం. సో రా స్ట్రాబెర్రీలో ఏంటంటే మనకి ఫోలిక్ యాసిడ్ అనేది, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, సో రా స్ట్రాబెర్రీలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుందని నేను విన్నాను. ఏదో మాట వచ్చి రా స్ట్రాబెర్రీలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది అట అన్న, నేను తెప్పించుకోవాలనుకుంటున్నా అన్నాడు. సో ఇది పంపించాడు. ఇది డాక్టర్ నేను అడగాలి తినొచ్చో లేదో నాకు తెలీదు. 350 రూపీస్ అంట పావు కేజీ ఉంది, ఎగ్జాక్ట్లీ 250 గ్రామ్స్. టేస్ట్ నాకు అంత నచ్చలే. నాకు స్ట్రాబెర్రీస్ ఇష్టం. రా స్ట్రాబెర్రీ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను చూడటం. ఇది డ్రై స్ట్రాబెర్రీ, చాలా తీయగా దీని లోపల పాకం ఉన్నట్టు అనిపిస్తుంది. మేబీ షుగర్ సిరప్లో దీన్ని ఉంచారేమో. సో ఇది పంపించాడు అన్నయ్య. మీరు ప్రెగ్నెన్సీతో ఉంటే ఇది తినాలని నేను సజెస్ట్ చేయను, డాక్టర్ని అడగండి. కానీ దీంట్లో నేను అమెజాన్లో చూసినప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది అని ఉంది, ఎందుకంటే దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఫైబరు పొటాషియము విటమిన్ సి ఇవి ఎక్కువ ఉన్నాయి, న్యూట్రిషన్స్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. సో తిన్నా లిమిటెడ్గా ఒకటి ఆరు రెండు తింటాను నేను. సో ఇది పంపించారు. ఆ తర్వాత యాప్రికాట్స్ పంపించాడు. ఇవి నేను ఫస్ట్ టైం అండి చూడడం. ఇది నేను ఒకటి తిన్నాను, శేఖర్ ఒకటి తిన్నాడు. సో యాప్రికాట్ నేను తినలేదు. ఎట్లా ఉందంటే ఇట్లా ఉంది, ఇది డ్రై యాప్రికాట్ అండి. శేఖర్ ఒకటి తిన్నాడు. ఇది ఎంత అంటే 150 రూపీస్ అండి ఇది.
ఇక్కడ కాస్ట్ మెయిన్ కాదు, పంపించిన మనసు మెయిన్. నేను చెప్తాను, ఎక్కువ తినను, డాక్టర్ని అడగాలి. జీడిపండులాగా ఉంది, కొంచెం బాగుంది, ట్యాంగీ టేస్ట్ ఉంది. నాకు ఎక్కువ పుల్లగా తినాలనిపిస్తుంది, తేజప్పుడు అట్లా లేదు. తేజప్పుడు స్వీట్స్ తినాలనిపించేది. రీసెంట్గా నిన్న శేఖర్ని చాక్లెట్స్ తెమ్మన్నాను, 66 రూపీస్ రెండు సిల్కులు తెచ్చిండు, 88 రూపీస్ రెండు సిల్కులు తెచ్చిండు, ఫ్రిడ్జ్లో పడున్నాయి, మందు మందులాగా అనిపిస్తుంది చూస్తుంటే. సో నెక్స్ట్ కాజు బాదం పంపిస్తా అంటే, నాకు ఆల్రెడీ కాజు బాదం హాఫ్ హాఫ్ కేజీ స్టోర్ ఉంటుంది. తేజు కాజు తింటాడు, నేను బాదం లిటరల్ నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు వచ్చి తింటున్నాను. సో తర్వాత తేజు వాడి కోసం బొబ్బలు ఎక్కువ పంపిస్తే వాడు అదే తింటాడని రెండు ప్యాకెట్లు వాడు అడిగిండు. మామ నాకు బొబ్బలు పంపించని, ఈ బాబాని కారణం ఇది ఏంటో కానీ ఇవి ఇక్కడ దొరకదండి. కానీ ఇవి రెండు తేజుకి చాలా ఇష్టం, అప్పచెల్లి రెండుసార్లు పెట్టుకొని పోయింది కూడా. సో ఈ మా తేజు మమ్మ కోసం నాకు మగగారలు తినాలనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఇక్కడ మక్కలు దొరకట్లేవు, మొన్న దొరికినాయి కానీ లేత మక్కలు, గారలు రావు, అట్లాంటివి దొరికినాయి. సో ఇవి కొంచెం లేతనే ఉన్నాయి కానీ ఇవి నాకు అత్తయ్య గారలు చేసి పెడుతుందని పంపించాలి. ఎన్ని బోల్డన్ 10-12 ఇంకున్నాయి. సో మక్కలు పంపించారు, నేను చెక్క గారలు చేసుకుంటాను. అత్తయ్య కొంచెం కాళ్ళ నొప్పి వస్తుంది, నేనే చేసుకుంటాను నాకు తెలిసి. తర్వాత కివీస్, ఇవన్నీ సిట్లో మనకు దొరుకుతాయి కానీ పంపించిన మనసులో ఉన్న ఆనందం ఇక్కడ నాకు తెలుస్తుంది. సో కివీస్ పంపించారు. ఆ తర్వాత ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఉంటే ఐ ఆమ్ సో సారీ, కానీ నోటికి నీళ్ళు ఉన్నాయి కదా. మామిడికాయలు పెద్ద పెద్దవి 6. సో ఇవి ఒకటి ఉంటే చాలండి, బతికేస్తారేమో అనిపిస్తుంది. లిటరల్ పొద్దున్న నుంచి నేను అన్నం తినలేదు, పొద్దున్న దోశలు చేసిన నాకు ఏ తిన్నా డైజెస్ట్ అవ్వట్లేదు, కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి. సో మ్యామ్ని అడిగితే స్టంట్ ఉన్న రోల్ మీకు ఈ ప్రాబ్లం అట్లే ఉంటుంది, అందుకే మిమ్మల్ని జర్నీ చేయొద్దని చెప్తున్నా నేను అనింది. సో ఇది రాగానే ఒకటి కోసుకొని తినేసా. సో ఇదే పని, అత్తవ తిడుతూ ఉంది, హీట్ అవుతుందని, కానీ ఒక ముక్కాయ తింటుంటే మంచి అనిపిస్తుంది. ఈరోజు చికెన్ తీసుకొచ్చారు, మీకు తెలియని విషయం, నేను బెండకాయ చారులో నువ్వుల పొడి వేశాను. నేను బెండకాయ చారు ఇంతగా తినలేదు, నేను వండిన ఏ వంట కూడా శేఖర్ అత్తయ్య వాళ్ళు తింటారు కానీ నేను తినట్లేదు. నాకు 3rd month అంతా బాగుంది, 4th month మళ్ళీ ఏ స్మెల్ పడట్లేదు. నాకు అన్నం చూస్తే పురుగులు చూసినట్టు అనిపిస్తుంది, నాకు అన్నం తినాలనిపించట్లేదు. నేను ఎగ్తో సహా నాన్ వెజ్ మొత్తం ఫస్ట్ నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి మానేశాను, నేను తినలేకపోతాను. మా ఇంట్లో ఏ నాన్ వెజ్ వండినా ఆ ముద్ద ఒకటిగా నా నోట్లోకి అయితే పోదు, ఎందుకంటే నేను తినను. చాలామంది మీరు నాన్ వెజ్ తింటున్నారు అంటున్నారు, నేను ఏం తింటున్నాను మీకు తెలీదు. నా ప్రజెంట్ వెయిట్ 74 కేజెస్, యాక్చువల్ 15 డేస్ బ్యాక్ నా వెయిట్ 76 కేజెస్ ఉండేది, 2 కేజెస్ లాస్ అయినా నేను వెయిట్ లాస్. మా ఇంట్లో మిషన్ ఉంది, వెయిట్ మిషన్ ఉంది, అందుకే నేను చాలా సన్నగా అనిపిస్తున్నా. నేను తినట్లేదు, నీరసం వస్తుంది, ఫ్రూట్స్ తీసుకుంటున్నా, జ్యూసులు తీసుకుంటున్నా, నేను ఫుడ్ తీసుకోలేకపోతున్నా. సో ఒకరి ప్రెగ్నెన్సీ ఒకలా పోతుంది, నాకు ఈ ప్రెగ్నెన్సీ చాలా క్రిటికల్గా ఉంది, నాకు అంతా బాగా పోవట్లేదు. తేజ అప్పుడు ఎలాంటి బాధ లేదు, ఎలాంటి నొప్పి లేదు, కాళ్ళ నొప్పులు ఉండేవే, కానీ ఇట్లా ఈ స్టెంట్, గొంతు పీకుడు, కాఫ్ రావడం ఇలాంటి తేజ అప్పుడు లేవు. మరి ఎందుకు తర్వాత ఏంటంటే, ఈ మధ్య రేషన్ బియ్యం సర్ల బియ్యం వస్తున్నాయి. సో ఒక 10 కిలోలు దొడ్డు బియ్యం పంపించమన్నా. సో అవి దొడ్డు బియ్యం యాక్చువల్ మా ఇంట్లో కూడా ఉండేవి, అత్తమ్మ లాస్ట్ టైం అమ్మకి నాకు ఇచ్చేసింది, తర్వాత ఇంటి పక్కల ఎవరికి కావాలని ఇచ్చేసిందట. కానీ తర్వాత సన్న బియ్యం వస్తుంది కోపట్లా, నాకు దోశ ఇడ్లీ ఇవన్నీ, నాకు దోశ లాంటివి సన్న బియ్యంతో నచ్చవు. మరి అమ్మకి కానీ నాకు కానీ అత్తయ్యని ఇస్తుంది అన్నమాట, మనకు రేషన్ వచ్చినాయి. రమ్య వాళ్ళకి గవర్నమెంట్ జాబ్గా వాళ్ళకి రావన్నమాట. సో ఇప్పుడు అవి లేకపోవడం వల్ల మాకు ప్రాబ్లం అయింది, ఇప్పుడు మనం అన్నయ్యని పంపించమన్నా, కానీ మళ్ళీ దొడ్డు బియ్యం ఇస్తున్నాడు. దొడ్డు బియ్యం అంటే రేషన్ బియ్యం. తర్వాత సంత్రాలు, సో ఇవి హైబ్రిడ్ సంత్రాలు అండి.
సో ఇవి సో సంత్రాలు కూడా వచ్చినాయి. సంత్రాలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, విటమిన్ సి ఎక్కువ ఉంటుందట. సో మీరు తినండి, హెల్త్కి చాలా మంచిది. తర్వాత యాపిల్ పండు, యాపిల్స్. సో చిన్నప్పటి నుంచి మనకి మనని పెంచిన వాళ్ళకి మనకేం నచ్చుతుంది, మనకేం నచ్చదో తెలుస్తుంది. నాకు యాపిల్స్ పిండి పిండి ఉంటే నేను తినను. మా అన్నయ్య పర్ఫెక్ట్గా కచ్చ కచ్చ కస కస పెట్టుంటే వస్తా చూడండి, అట్లాంటి యాపిల్ తెచ్చాడు. నాకు అట్లాంటివే ఇష్టం. శేఖర్ మొన్న తెచ్చాడు, శేఖర్కి కూడా తెలుసు కానీ శేఖర్కి ఫ్రూట్స్ అత్తయ్యకో ఫ్రూట్స్ సరిగా ఏర రావండి. ఇది ఫ్రాంక్గా చెప్తున్నాను, అత్తయ్యకి శేఖర్కి ఫ్రూట్స్ సరిగా ఏర రావు. యాపిల్స్ నేను తినేటి, మరి అమ్మాయికి పిండి పిండి ఇష్టం. నేను పిండి పిండి యాపిల్ నోట్లో కూడా పెట్టుకోలేదు. సో పిండి పిండి తెచ్చిరు, అవి అట్లే పడున్నాయి. ఒక యాపిల్ కూడా నేను తినలేదు. తర్వాత ఇందులో తేజ్ బంగారం కోసం ఇన్స్టాంట్ ఇడ్లీ మిక్స్. సో ఇక్కడ కొట్టుకోవచ్చు, ఇక్కడ 120 రూపీస్కి హాఫ్ కేజీ ఎంటీఆర్ది. సో అక్కడ 70 అంటే ఇది 40కో 50కో ఇస్తారు. సో ఇది ఒక లెక్క పెట్టి 5 పంపివన్నా, ఎందుకంటే నేను ఇప్పుడు నా స్ట్రెంత్ తీసేశాక వెళ్తానండి. అంటే మా అన్నయ్య కష్టం అవుతుంది, మా మమ్మీ చేయలేదు, తనకి చేత కాదు. కానీ వెళ్ళి ఒక 1 వీక్ అక్కడ, ఒక 1 వీక్ అత్తయ్య దగ్గర ఉండేసి అప్పటికి నాకు బెడ్ రెస్ట్ ఇట్లాంటివి ఏం చెప్పకపోతే అత్తయ్య ఊరు వెళ్ళిపోతుంది. పాప పెద్దవాళ్ళు సిటీలో ఉండలేరండి. అత్తయ్య ఇప్పటికీ శేఖరికి కష్టమవుతుంది, తేజం చూసుకోవడం కష్టమవుతుంది, నేనేం చేయలేనని ఉంటుంది. కానీ అత్తయ్య ఎక్కువ రోజులు సిటీలో ఉండలేదు, మాట్లాడడానికి ఎవరు ఉండరు కదా, బోర్ కొడుతుంది. సో వాళ్ళ వరకు అది కరెక్టే కదా, మనమైనా కానీ ఉంటాం మా అని. నేను పల్లెటూరులో ఉండలేనమాట. సో ఇది ఈరోజు వీడియో. ఇది ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశంతో షూట్ చేయలేదు, నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేయడానికి షూట్ చేశాను. అత్తయ్య శేఖర్ కూడా ఇంట్లో లేరు టైంకి. సో నేను వాళ్ళు ఉంటే ఇబ్బందిగా మాట్లాడతాను, వాళ్ళు కూడా లేరు కాబట్టి హ్యాపీగా నా హ్యాపీనెస్ షేర్ చేస్తాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నా కోసం ప్రే చేసే వాళ్ళకి, నా కోసం పాజిటివిటీని సజెషన్స్ని స్ప్రెడ్ చేసే వాళ్ళకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ ఎమోషనల్ బ్లాగ్ మీకు నచ్చిందా? ఎవరు ఏడవద్దు అక్క, మీరు ఏడ్చాము నాకు ఏడుపు వచ్చిందని చాలామంది కమెంట్ చేస్తారు. ఐఎమ్ సో సారీ. సో ఈ టైంలో నేను హ్యాపీగా ఉండాలి కాబట్టి మళ్ళీ ఇట్లా ఎమోషనల్ వీడియోస్ రావు. ఓకేనా? దెన్ నాకు ఇప్పుడు 14th వీక్ ఈరోజుకి 6th డే, రేపు నుంచి నాకు ఎల్లుండి నుంచి నాకు 15th వీక్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో నేను బేబీద్దరం బాగున్నాను. ఓకేనా? నేను ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. లెంత్గా అనిపించిన వాళ్ళు స్కిప్ చేయండి. పర్సనల్స్ అన్నీ షేర్ చేయట్లేదు నేను, పర్సనల్స్ ఇంకా చాలా ఉంటాయి, చెప్పవే చెప్తున్నాను. నేను కలుస్తాను మరొక వీడియోలో. అత్తమ్మ శేఖర్ కూడా 30 మినిట్స్ తర్వాత రమ్మంటే ఎగ్జాక్ట్లీ 30 మినిట్స్ తర్వాత వచ్చారు. బై బాయ్ తేజు. సో ఓకే, పోయి పాలు పెట్టుంటే పని చేసిన. సో పవన్ దానికి తోచింది, తింటే బాగుంటుంది అనిపించింది, అన్నీ నాకు పంపించాడండి. సూపర్ ఎమోషనల్ అనిపిస్తుంది నాకు, ఎందుకో తెలీదు.